మళ్ళీ మళ్ళీ అదే నిర్బంధం. ఉద్యమంపై ఉక్కుపాదం మోపేందుకు ప్రయత్నం. జై అమరావతి అని నినదిస్తున్న వారిని ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు వేల మందిని మోహరించారు. ఇవాళ ఎలాంటి ర్యాలీకి అనుమతి లేదంటూ బ్యారికేడ్లు పెట్టారు. రహదారులకు అడ్డంగా ఇనుప కంచెలు వేస్తున్నారు. దాదాపు అన్ని దీక్షా శిబిరాల వద్ద ఉద్రిక్త పరిస్థితులే కనిపిస్తున్నాయి. పోలీసులు, అమరావతి జేఏసీ ప్రతినిధుల మధ్య వాగ్వాదాలు, తోపులాటలతో టెన్షన్ వాతావరణం నెలకొంది. బైక్ ర్యాలీకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇచ్చేది లేదని తేల్చి చెప్పడంతో రైతులంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అరెస్టులకు నిరసనగా రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. ఉద్యోగం కోట్లాది గుండెలు అమరావతే ఊపిరంటున్నాయి. లక్షలాది గళాలు ప్రతిరోజు ఒక రాష్ట్రం ఒకే రాజధాని అంటూ ఎలుగెత్తి నినాదిస్తున్నాయి. ఈ 600 రోజుల సుదీర్ఘ ఉద్యమంలో వేల మందిపై లాఠీ చార్జ్లు, వందల మందిపై పోలీస్ కేసులు, చివరికి ఈ ఉద్యమంలో పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. నవ్యాంధ్ర కళల రాజధాని అమరావతి నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ లో భాగంగా చట్టబద్ధంగా కుదిరిన ఒప్పందాన్ని సర్కారే ఉల్లంఘించినా, అక్రమ కేసులతో వేధించినా, కౌలు సకాలంలో ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినా, ప్రతి సందర్భంలోనూ శాంతియుతంగానే హక్కుల కోసం పోరాడారు రైతులు. న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంచి నేటికీ దీక్షలు కొనసాగిస్తున్నారు. వికేంద్రీకరణ పేరుతో మూడు ముక్కలాటకు తెరలేపిన వైసీపీ సర్కార్ ఎత్తుల్ని తిప్పికొడుతూ తమ వాదాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. నాడు నిండు సభలో రాజధానికి మనస్ఫూర్తిగా అంగీకారం చెప్పిన వారే నేడు మాట తప్పి మడిమ తిప్పి వ్యవహరించడంతో ఆ పాలకులపైనే సమరం చేయాల్సి వస్తుంది రైతులకు. అమరావతి రాజధానిగా పనికిరాదు అంటూ నిందలు వేసి చంపేసే ప్రయత్నం చేసిన ప్రతిసారి వాటిని తిప్పికొడుతున్నారు రైతులు, మహిళలు, దళితులు. అన్ని జిల్లాల్లోనూ అమరావతికి సంపూర్ణ మద్దతుందని, కోర్టులపై తమకు నమ్మకముందని ధీమాగా ఉన్నారు. ఇవాల్టి హైకోర్టు నుంచి మంగళగిరి పానకాల స్వామి గుడి వరకు తలపెట్టిన ర్యాలీని అడ్డుకోవడం అంటేనే సర్కార్ ఎంత భయపడుతుందో అర్థం చేసుకోవచ్చంటున్నారు. అటు అమరావతిలో ప్రజలు మీడియాపై ఆంక్షలను, పోలీసుల దాష్టికాన్ని జేఏసీ గౌరవ అధ్యక్షులు జీవీఆర్ శాస్త్రి తీవ్రంగా ఖండించారు. జరుగుతున్న పరిణామాలను కేంద్ర హోంశాఖ, సమాచార శాఖ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. శాశ్వత రాజధానిగా అమరావతి ప్రకటించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా 5 కోట్ల ఆంధ్ర ఆత్మీయమైన ఉందో దానికి నిరసనగా ఈ రోజు మద్దతుగా రాజధానికి 600 రోజులు నిరంతరంగా ఈ ఉద్యమం కొనసాగారు. పిలుపు మేరకు నారా లోకేష్ గారు పిలుపు మేరకు ఈ రోజున రాజధాని ప్రాంతాలకి రాజధాని మద్దతు ఇవ్వడానికి
ప్రభుత్వ నాయకుల్ని ఎక్కడికక్కడ ఈ రోజున ఈ నియంత్రణ ఈ రోజున పోలీస్ వ్యవస్థ వస్తూనే ఇవాళ మార్నింగ్ నుంచి కూడా అడ్డుపెట్టుకొని ఈ రోజు ముందు కొనసాగడం జరుగుతుంది. ఉద్యమాన్ని అరెస్టులతో ఆపలేరు. మూడు ముక్కల రాజధాని ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలి. అక్రమ అరెస్టులు పోలీసులు వినియోగించి ఉద్యమాన్ని అణిచివేయాలనుకోవటం పగటి కలగంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. తప్పనిసరిగా అమరావతిని సాధించుకొని తీరుతాం. రైతాంగం ఆంధ్ర రాష్ట్ర ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచాలి. అనవసర రాజకీయ స్వార్థం కోసం అమరావతిని విచ్ఛిన్నం చేసే విధంగా ఇచ్చిన మాట వెనక్కి తీసుకొని